మూఢమిలో ఏం చేయకూడదు అనేది ప్రశ్న మూఢమి ఉన్నటువంటి ఆ కాలాన్ని మౌఢ్యం అని అంటూ ఉంటారు ఏమిటి మూఢమేమిటి ఈ మౌఢ్యమేమిటి తెలుసుకోవాలి సూర్యుడు బ్రహ్మాండమైనటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహం నవగ్రహాలలోనూ మధ్యలో ఉండి తూర్పుని చూస్తూ ఉంటాడు ఆయన లోకంలో ఏదైనా మంచి ప్రకాశం ఉన్నటువంటి ఓ దీపం ముందు ఏదైనా చిన్నదైనటువంటి దీపాన్ని పెట్టినట్టయితే ఆ పెద్దదైన దీపపు ప్రకాశం ముందు ఈ దీపం వెలవెలబోతూ తెల తెలబోతూ ఉంటుంది అసలు ఏమాత్రము గుర్తింపు లేకుండా ఉంటుంది ఏ సూర్యుడు బ్రహ్మాండమైనటువంటి ప్రకాశంతో వెలుగుతూ ఉంటాడో ఆ సూర్యుని ముందు ఏ గ్రహం వచ్చినప్పటికీ గ్రహానికి ఉండేటటువంటి ప్రకాశం అస్సలు ఏమాత్రము గుర్తింపబడదు గుర్తింపుకు రాదు కనీసం కనిపించదు కూడా సూర్యుని ముందు శుక్రుడు వచ్చాడు అని అనుకుందాం శుక్రుడు మంచి ప్రకాశవంతమైనటువంటి గ్రహం మంచి ప్రకాశం ఇస్తూ ఉంటాడు మిగిలినటువంటి ఈ సూర్య ఆది గ్రహాలు లేనప్పుడు ఏ సూర్యగ్రహం ముందు శుక్రుడు వచ్చాడో అప్పుడు ఆ శుక్రుడు వెలతెల పోతూ ఉంటే ఆ శుక్రుడు కాలం కూడా ఆ సమయాన్ని శుక్రమూఢమి లేదా శుక్రమౌఢ్యం అంటారు అలాగే ఒక్కోసారి గురుగ్రహం వస్తుంది సూర్యునికి ఎదురుగా సమీపంగా అప్పుడు ఆ గురువు అంటే గురుగ్రహం వెలతెల పోతూ కనిపిస్తాడు ఆకాశంలో అప్పుడు అప్పుడది గురుమూఢమి లేదా గురుమౌఢ్యం అంటారు ఇప్పుడు జనవరి మూడవ తేదీ నుండి శుక్రుడు సూర్యునికి ఎదురుగా వస్తున్నాడు కాబట్టి ఈ శుక్రగ్రహం సూర్యగ్రహ ప్రకాశం ముందు వెలవెలపోతూ ఉంటుంది కాబట్టి ఈ కాలాన్ని అంటే శుక్రుడు ఉండేంత కాలాన్ని శుక్రమౌ మూఢమి లేదా శుక్రమౌఢ్యం అని పిలుస్తారు మరి శుక్రమౌధ్యంలో ఏం చేయకూడదు ప్రస్తుతం శుక్రమూఢం వచ్చింది కాబట్టి శుక్రమౌఠ్యంలో ఏం చేయకూడదో ఆ విశేషాలు అనుకుందాం ఉపనయనం అంటే ఒడుగు అని అంటారు దంద్యాన్ని వేయడం అదిగో ఆ ఉపనయనాన్ని పూర్తిగా మానుకోవాలి అలాగే వివాహం పెళ్ళిళ్ళు ఏమాత్రము ఈ కాలంలో చేయనేకూడదు అలాగే పుట్టు వెంట్రుకలు తీయడం అది ఏమాత్రం కాదు ఈ కాలంలో సన్యాసాన్ని స్వీకరిస్తూ ఉంటారు మంచి సమయం కదా అనే అభిప్రాయంతో ఆ సన్యాస దీక్ష స్వీకారాన్ని కూడా శుక్రమ కాలంలో చేయనేకూడదు దీంతో దీంతోపాటుగా దేవతల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు మేము ఏదో నాగప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుందని ఎవరో చెప్పారు కాబట్టి నాగప్రతిష్ఠ చేయించుకుంటాం అని చెప్పి దూర ప్రయాణాలకి వెళ్ళిపోయి శుక్ర మూఢమి అనే విషయం తెలియక అకస్మాత్తుగా ప్రతిష్టకి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు అయినా సరే ప్రతిష్టని ఆపుకోవలసిందే తప్ప అటువంటి దేవతా ప్రతిష్టలని వేటిని చేయకూడదు మిగిలినటువంటి ఏవైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నట్లయితే అవి శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే అయినట్లయితే ఏమాత్రము ఆ పనిని చేయనేకూడదు ఇంకో అతి ముఖ్యమైన విశేషం ఏంటంటే చాలామంది ముక్కు కుట్టించుకోవడం అలాగే చెవులు కుట్టించుకోవడం దీనికి బంగారపు ముక్కు పుడకని పెట్టుకోవడం దీనికి చక్కనైనటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం చెవులకి కాడల్ని ఇది కూడా ఈ కాలంలో పనిచేయడం సరే చెప్పడం వరకు బాగానే ఉంది చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాలి ప్రాచీన కాలంలో ఏదైనా చెప్పేస్తే గుడ్డిగా నమ్మేసేవారు కానీ ఈ రోజుల్లో ఎందుకు చేయకూడదు చేస్తే ఏమవుతుంది అనే ఆలోచన వచ్చింది అది తప్పేం కాదు ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఒక విశేషాన్ని వినాలి విన్నటువంటి దాంట్లో ఏముంటుందో ఆ అంతరర్థాన్ని కూడా తెలుసుకుని తీరాలి కాబట్టి మనం అనుకునే ఉపనయనం కానీ దేవతా ప్రతిష్ట కానీ వివాహం కానీ శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ దేవతా ప్రతిష్ట కానీ సన్యాస స్వీకారం కానీ మంత్ర ఉపదేశాన్ని పొందడం కానీ వీటిని వేటిని చేయదలిచిన పూర్తిగా విఘ్నాల పాలవుతుంది ఒకటి రెండు అది కొనసాగదు ఇప్పుడు వివాహాన్ని చేశాం ఆ అన్యోన్యంగా దంపతులు కాని ఉన్నట్టయితే ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఆ జంట ఎంతో ఆనందాన్ని పొందుతారు శుక్ర మూఢమి కాలంలో అంటే శుక్ర మౌఢ్య కాలంలో మాకు ఇంకా సెలవులు దొరకలేదు కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటామని చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో వివాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పైగా శుక్రుడు కళత్రకారకుడు అంటే భార్యతో అనుకూల అనుకూలత ఉండేలా చేసేవాడు వివాహం కానిటువంటి వాళ్ళకి భార్య వచ్చేలా చేసేటటువంటి వాడు ఆయన కాబట్టి వివాహాన్ని ఈ కాలంలో కానీ ఖచ్చితంగా ఏమైనా సరే చేయాల్సిందే అని చేసేస్తే భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం ఒకరికొకరు చక్కగా అన్యోన్యంగా ఉండడం అనేది సాగనే సాగదు అలాగే ఉపనయనం ఒడుక్ చేసినట్లయితే వాడు ఎప్పుడూ కూడా ఆ మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని పఠించేటటువంటి సమయం వాడికి దొరకదు దాని మీద శ్రద్ధ కూడా వాడికి ఉండదు దేవతా ప్రతిష్టని చేశాం అని అనుకుందాం ఎక్కడైనా దేవుణ్ణి ఒకరిని ప్రతిష్ఠించినట్టయితే ఏం చేయాలి ఓ పూజారి ఉండాలి ఆయన ప్రతిరోజు చేసేటటువంటి అభిషేకాలు అలంకారాలు అవన్నీ చేస్తూ ఉండాలి ఇతరమైనటువంటి సేవలు అన్నింటినీ పరమేశ్వరికి చేయాలి నైవేద్యాన్ని కూడా అర్పించాలి ఏమాత్రము అవి సాగనే సాగవు ఖచ్చితంగా పాలు అయి తీరుతాయి ఈ ఎవరు చెప్పారు ఎక్కడ ప్రమాణం అని ఆలోచిస్తే మహానుభావులైనటువంటి ఋషులు ఇలా ప్రత్యేకంగా చేయించినటువంటి సందర్భాలని గమనించి ఏ కాలంలో ఏ ప్రతిష్ట ఏ ఉపనయనం ఏ వివాహం ఏ సన్యాసస్వీకారం ఏ మంత్రదీక్ష ఇవన్నీ సాగయో గమనించి అవన్నీ విఘ్నాలు పాలు అవడాన్ని ప్రత్యేకంగా అనుభవించిన మీదట దర్శించిన మీదట ఇదిగో ఈ మూఢమి కాలంలో అంటే మౌఢ్య కాలంలో ఈ పనుల్ని చేయకూడదని ఒక నిషేధాన్ని చేశారు తప్ప చేసుకునేటటువంటి వాళ్ళకి అడ్డుపడాలి అనేటటువంటి గట్టి ఆలోచన మేమే గొప్పగా ఉండాలనే అధికారపూర్వకమైనటువంటి ఊహ పెద్దవాళ్ళకి లేదు కాబట్టి శుక్రమూఢంలో అంటే జనవరి మూడు నుండి ఆ శుక్రమూఢం తొలగిపోయేంత వరకు కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి శుభకార్యాలని చేయకూడదనే విశేషాన్ని మనందరం గమనించుకోగలగాలి స్వస్తి